రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ. ఇంట్లో పని మనుషులుగా చేరి మత్తుమందు ఇచ్చి బంగారం చోరీ. నిన్న రాత్రి డిన్నర్లో మత్తుమందు కలిపి చోరీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్. 15 లక్షల నగదు, 5 తులాల బంగారం వరకు చోరీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు. కొనసాగుతున్న దర్యాప్తు. रात को सारे का ऐसा कुछ होगा तो दो आदमी स्टेट से, तो मैं नीचे वहाँ पे चेयर में बैठा था, तो स्टेट से ऊपर जाके आगे चला गया, दोनों के पीछे बैग था. ओके. तो इमीडिएट पेट्रोलिंग पट्टी घुस गया. सार लोग पूरा पीछा किया तो नहीं मिला, चले गए जंगल. क्या समझे आप, क्या समझे उन लोगों को उधर खड़े, तो क्या समझे आप उस टाइम में? मैं सोचा क्या शायद रास्ता भटक गया होगा शायद, इसलिए. कितने जने थे उन लोग? दो जने. कुछ था उसके हाथ में बैग? था पीछे बैग, था एक बैग था. हाँ, बैग्स. आप कुछ पूछे क्या उन लोगों को? नहीं, मैं तो नीचे था. मैं नीचे था तो ये लोग मेन रोड में. कितना टाइम हुआ? 11:30. इससे पहले उन लोगों से कब मिला? नहीं, मैं तो नीचे था. वो तो नीचे गड्ढा है ना, तो काम चल रहा था, तो लोग स्टेट रास्ते से ऊपर. रात में कितने बजे? 11:30. नाम क्या होता है? राजेश. क्या काम करते हैं? राजेश नाथ. आप क्या काम करते हैं? यहाँ पे फिलहाल वॉचमैन पे. ओके, राइट, थैंक यू. ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 7:30 ప్రాంతాన మనకు ఒక డైల్ అండ్ కాల్ వచ్చింది పెట్రోబోన్ మొబైల్ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి. దీంట్లో ఏంటంటే ఇట్లా సోన్స్ ఇంటి ఓనర్స్, ఈయన గూడూరు మధుసూదన్ రెడ్డి, ఈయన 55 ఇయర్స్ అట్లా ఉంటాడు, 56. ఈయన బోర్వెల్ బిజినెస్ చేస్తాడు, ఈ ఇల్లు అది అతని. ప్లస్ వాళ్ళ కొడుకు నితీష్ రెడ్డి ఉంటాడు అరౌండ్ 35, ఆయన సమ్ డెవలపర్. వాళ్ళ కోడలు దీప్తి రెడ్డి ఉంటుంది హౌస్ వైఫ్. తర్వాత వాళ్ళ మధుసూదన్ రెడ్డి భార్య శైలజ, ఆమె 55 అట్లా ఉంటుంది. వీళ్ళు ప్లస్ చిన్న మనవడు ఆయాన్ అని 5 ఇయర్స్ బాబు, వీళ్ళు ఈ ఇంట్లో ఉంటారు. వీళ్ళు ఈ గత 9-10 నెలల నుంచి రాజేందర్ ఏలియాస్ రవి అని ఇక్కడికి వచ్చినాం. అతను హౌస్ కీపింగ్లు, ఈ బండ్లు మెయింటైన్ చేసాం. వాళ్ళకి ఇక్కడ సర్వెంట్ క్వార్టర్లో అకామిడేషన్ ఇచ్చినారు. ఇక్కడ వాళ్ళకి తెలిసిన ఇంతకుముందు మార్చిలో ఒక కొంతమంది వచ్చిపోయినారు, తెలిసి హౌస్ కీపింగ్ ఇట్లా ఇది చేసుకుని వెళ్ళిపోయినారు. ప్రజెంట్గా మాత్రం గత 15-17 రోజుల నుంచి ఈ రవితో పాటుగా వాళ్ళ కజిన్ సిస్టర్ అవుతా ఒక ఆమె, సీత అనేటామ ఒక ఆమె, ఆమె కూడా హౌస్ కీపింగ్ చేస్తుంది. తర్వాత రవితో పాటు తెలిసిన మనోజ్ అనేట ఆయన, అతను కూడా నేపాలి. మనోజ్ భార్య జానకి, ఆమె కూడా నేపాలి. జానకి అనేటామ కుక్కు. ఈ మనోజ్ రవి వీళ్ళు హౌస్ కీపింగ్ పనిచేస్తారు. ఈ విధంగా వీళ్ళ దాంట్లో ఉంటున్నారు. బట్ రవి ఫస్ట్ నుంచి 9-10 నెలల నుంచి రవి అయితే ఉంటున్నారు. నమ్మకంగా ఎప్పుడు ఎంట్రన్స్ ఉండు, ఎప్పుడు ఎగ్జిట్ అనేది మనకు కొంచెం ఉంది. బట్ ఎన్ రూట్లో కెమెరాస్ ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాం మేము సీసీటీవీ కెమెరా. ఇప్పుడు వాళ్ళ లొకేషన్ కూడా కొంతవరకు ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. బట్ మేము ముందు జాగ్రత్తగా అందరం 3 రైల్వే స్టేషన్స్, సికింద్రాబాదు, నాంపల్లి అండ్ శేర్లింగంపల్లి, మా టీమ్స్ అక్కడ ఉన్నాయి, సర్చ్ చేస్తున్నాం సీసీటీవీ. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా అలర్ట్ చేసినాం. అంటే అష్టదిగ్బంధం లాగా అన్ని రూట్లు కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్ టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ. రాత్రి డిన్నర్లో కలిపినారు? డిన్నర్లో వండిన దాంట్లో మత్తుమంది కలిపినారు. అదేంది కూడా మాకు మా క్రూస్ టీమ్ ద్వారా కలెక్ట్ చేసిన వామిటింగ్స్ చేసుకుని కూడా కలెక్ట్ చేసినాము. అది కూడా ఎఫెక్ట్. శైలజ ఎర్లీ అవర్స్ లేచినప్పుడు ఆమెకు తెలిసింది. ఆమె ఒక్కటే లేచి మిగతా వాళ్ళు లేపుతారు, ఎవరు లేక లేవటం లేనప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళకి తెలిసిన ఫోన్ చేస్తే వాళ్ళు డైల్ అండర్ కాల్ మనం చేయడం జరిగింది. Thank you.